మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్గశిర లక్ష్మీవారం, పైగా కాలభైరవాష్టమి కలిసి వచ్చింది. అయితే ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు, ఎవ్వరూ తినకూడదు. కాదని తింటే పరమ దరిద్రం చుట్టుకుంటుంది, 7 జన్మల వరకు ఆ పాపం వదలదు. దరిద్రదేవత మిమ్మల్ని పట్టి పీడిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి కాలభైరవాష్టమి, మార్గశిర లక్ష్మీవారం కలిసి వచ్చిన ఈ రోజున పొరపాటున కూడా తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటూ ఉంటారు. దీనినే భైరవాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమశివుని అవతారం కాలభైరవుడు. ఈ స్వామి వాహనం శునకం, అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు. కాలభైరవ అష్టమి రోజున శివుని రుద్ర అవతారం అయినటువంటి కాలభైరవుని పూజిస్తారు. ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించటం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. అంతేకాదు, ఈ రోజున భైరవుణ్ణి పూజించటం వల్ల భయం నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. భైరవుడిని ఆరాధించటం వల్ల శత్రువులు తొలగిపోతారు. కాలభైరవ నారికేల దీప పూజలు, కాలచక్ర పూజలు, గురుమంత్రాలతో కాలభైరవ దశమహా విద్యా ప్రత్యేక మంత్రాలను జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కలకు కూడా ఈరోజు పాలు మరియు స్వీట్లు, ఆహార పదార్థాలు తినిపిస్తూ ఉంటారు. ఈ రోజున స్వామి కాలభైరవుణ్ణి ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్యు విజయాన్ని పొందవచ్చు. కాలభైరవుణ్ణి కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెప్తోంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. కాలభైరవుని క్షేత్రపాలక అని కూడా అంటారు. క్షేత్ర పాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాలలో ఈయన క్షేత్రపాలకునిగా ఉంటాడు. మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి కాలభైరవాష్టమి. పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి. లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించి కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు. ఈ రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణంతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లము నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు తొలగి ఈశ్వరి అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది. అలాగే పాలను అభిషేకానికి సమర్పించుకున్న శనిదోషాలు అనేవి ఉండవు. శ్రీ కాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవ దర్శనం చేసి భైరవునికి పెరుగన్నం, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజే మార్గశిర లక్ష్మీవారం కలిసి రావటం కూడా విశేషమే. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర మాసం మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం. మాసానాం మార్గశీర్షోహం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పాడు. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీవారాలు.
తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. ఈ పూజ ఎలా చేయాలంటే, సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తలకు స్నానం చేసి దేవుడు ముందు బియ్యపిండితో ముగ్గు వేసి యథావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీప ధూప అష్టోత్తరము నైవేద్యంతో శ్రీ సూక్త విధానంలో షోడశోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలంటున్నారు పెద్దలు. ఆనవాయితీ ఉన్నవారు మార్గశిర లక్ష్మీవారు వ్రతం చేస్తారు. ఈ వ్రతం చాలా విశేషమైనది. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని మార్గశిర లక్ష్మీవారి వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యము కలుగునని విశ్వాసం. ఈ పూజ చేసేవారు గురువారాలలో తలంటు స్నానం అంటే కుంకుడుకాయలతో లేదా షాంపూతో చేయకూడదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకునుట, దువ్వెనతో దువ్వుకొనుట చేయరాదు. ఈ మార్గశిర లక్ష్మీవారాల పూజను మొత్తం 5 గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా ఉంటుంది. ఇదే ఇక్కడ విశేషం. అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకుని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువార నాడు ఉద్యాపన చేసుకోవాలి. మార్గశిర గురువారాలు చాలా విశేషమైనవి. ఇక ఇంతటి విశేషమైన రోజు పొరపాటున కూడా చిక్కుడుకాయ కూరను వండకూడదని, ఎవ్వరూ తినకూడదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఏ రూపంలోనూ కూడా చిక్కుడుకాయలను కానీ చిక్కుడు గింజలను కానీ తినకూడదు. దీనితో పాటుగా మాంసాహారాన్ని కూడా ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మార్గశిర గురువారం రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమే, అంటే ఉదయం పూట 4:45 నుండి 5:45 మధ్యలో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా సూర్యాస్తమయం లోపు, అంటే సాయంత్రం సూర్యాస్తమయం లోపు అంటే 5:30 దాటిన దగ్గర నుంచి 6:35 లోపు దీపం వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే రేపు గుమ్మం దగ్గర గుమ్మానికి రెండు వైపులా కూడా ప్రమ్మిదలను వెలిగించి దీపాలను 2 ఒత్తులు వేసి దీపాలను వెలిగించి వాటికి తెల్లటి పూలను అలంకరించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.